फ्रेंड्स वेलकम टू एसएसआर ट्यूटोरियल चैनल दा सब्जेक्ट स्टार्ट दा फुल फॉर्म वी डिजाइन एंड अनालिसिस ऑफ अल्गोरिथम दा सब्जेक्ट अने चाल इंपॉर्टेंट सब्जेक्ट अन्ट सीएससी स्टूडेंट्स की अंत इप्पुडु मन की चाला प्रोग्रामिंग लैंग्वेज लाइक सी गानी जावा गानी पाइथन गानी सी प्लस प्लस गानी ये प्रोग्रामिंग लैंग्वेज अने मनम अक्कड प्रोग्राम अने रास्तामन्नमाट मनम फस्ट प्रोग्राम अने डैरेक्ट गा रायलेमन्नमाट फस्ट मनम अल्गोरिथम अने डिजाइन चेयाली देन वी विल स्टार्ट राइटिंग द प्रोग्राम सो ट्राई टू लर्न आल द कॉन्सेप्ट्स इन द इफ यू आर ए सीएससी स्टूडेंट टुडे अल्गोरिथम अने टापिक नी कवर चेस्तानु फस्ट वी विल नो द वाट इज एन अल्गोरिथम An algorithm is a step-by-step procedure used for solving a problem. అంటే ఇప్పుడు అల్గారిథం అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం దాన్ని డిజైన్ చేస్తామన్నమాట ఇన్ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం విత్ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే సమ్ టైంలో అండ్ సమ్ డేటాతో మనం అల్గారిథం అనేది డిజైన్ చేస్తామన్నమాట ఫైనైట్ అమౌంట్ ఆఫ్ డేటా విల్ బి సప్లైడ్ యాజ్ ఇన్పుట్ టు ద అల్గారిథం అంటే సమ్ డేటా అనేది మనం ఇన్పుట్గా అల్గారిథంకి ఇస్తాము విత్ ఇన్ ఎ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం యూ విల్ గెట్ అవుట్పుట్ అంటే సమ్ టైం తర్వాత మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది सो अल्गोरिथम अनेदी मनम डिजाइन चेसिनप्पुडु दानिकि सम प्रॉपर्टीज अनेदी मस्ट अंड शुड सैटिस्फाई अवाली सो वी विल नो द प्रॉपर्टीज ऑफ एन अल्गोरिथम अंत फाइव प्रॉपर्टीज उंटाई फर्स्ट वन इनपुट सेकंड वन आउटपुट थर्ड वन डेफिनेटनेस फोर्थ वन फाइनाइटनेस फिफ्थ वन एफेक्टिवनेस फर्स्ट वन इनपुट जीरो आर मोर क्वांटिटीज आर एक्सटर्नली सप्लाइड अंटे मनम जीरो कानी अंतकन्ना एक्कुवने इनपुट्स अनेवी मनम अल्गोरिथम की मनम सप्लाई चेयालन्नमाट output at least one quantity is produced as an output ante every algorithm ki must and should ga one output anedi guarantee ga manaki generate avali one kanna ekku kuda avachu next definiteness each instruction is clear and unambiguous ante manam rasina prati instruction anedi neat ga ardham avali and unambiguous means manaki etuvanti confusions anevi undakudadu for example యాడ్ సిక్స్ ఆర్ సెవెన్ టు ఎక్స్ అన్నారు అంటే మనం ఇప్పుడు ఎక్స్కి సిక్స్ని యాడ్ చేయాలా సెవెన్ యాడ్ చేయాలా మనకి కన్ఫ్యూషన్ అనమాట అదే యాడ్ సిక్స్ టు ఎక్స్ అన్నాడు అనాంబిగస్ అనమాట అంటే మనము సిక్స్ని ఎక్స్కి సిక్స్ని యాడ్ చేసాము యాడ్ సెవెన్ టు ఎక్స్ అంటే ఎక్స్కి సెవెన్ని యాడ్ చేసాము అనమాట అదే డివైడ్ సెవెన్ బై జీరో అన్నాడు సెవెన్ అనే జీరోతో డివైడ్ అవుతుందా అవ్వదు సో ఇట్ ఈస్ అనాంబిగస్ ఇన్స్ట్రక్షన్ అదే డివైడ్ సెవెన్ బై త్రీ అన్నాడు అనుకో సెవెన్ని త్రీతో డివైడ్ చేస్తామన్నమాట అది అనాంబిగస్ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫైనైట్నెస్ ఎవ్రీ అల్గారిథమ్ షుడ్ బి టర్మినేటెడ్ ఇన్ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ స్టెప్స్ అనమాట అంటే ప్రతి అల్గారిథమ్ అనేది సమ్ స్టెప్స్ తర్వాత అది మస్ట్ అండ్ షుడ్గా అది ఎండ్ అయిపోవాలి అల్గారిథము ఫిఫ్త్ వన్ ఎఫెక్టివ్నెస్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఫీజబుల్ అంటే ఇప్పుడు మనం ఏ అల్గారిథమ్ అన్న రాస్తే మనం ఒక పేపర్ పెన్ను తీసుకొని అల్గారిథమ్ని ట్రేస్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఈక్వల్ టు జీరో ఐ లెస్ దెన్ వన్ ఐ ప్లస్ ప్లస్ అక్కడ లూప్లో సమ్ ఈక్వల్ టు జీరో ఏ ఈక్వల్ టు సమ్ ప్లస్ వన్ ఏ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మనం పేపర్ పెన్ను పెట్టి ట్రేస్ చేసాం అనుకోండి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది వన్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఐ అనేది ఫస్ట్ ఐ అనేది జీరోగా తీసుకున్నాం ఐ లెస్ దెన్ వన్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేసాము సమ్ అనేది జీరో ఇచ్చాము ఏ ఈక్వల్ టు సమ్ ప్లస్ వన్ ఏ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ ఇక్కడ ఐ అనేది ఓన్లీ వన్ టైం జరుగుతుంది ఎందుకంటే ఐ లెస్ దెన్ వన్ లెస్ దెన్ వన్ అన్నాడు సో జనరల్గా మనం ఇనిషియలైజేషన్ వచ్చి ఐ ఈక్వల్ టు జీరోగా తీసుకున్నాము సో సమ్ ఏ ఈక్వల్ టు సమ్ ప్లస్ వన్ అంటే సమ్ వాల్యూ ఇనిషియల్గా జీరో ఉంది జీరో ప్లస్ వన్ ఏ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ వన్ ఇక్కడ ఇంక్రిమెంట్ అయినా కూడా మనకి ఐ లెస్ దెన్ వన్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ అనేది టర్మినేట్ అయిపోతుంది సో మనకి పేపర్ పెన్ను పెడితే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది కదా సో ఇక్కడ ట్రేసింగ్ అనేది ఈజీ అన్నమాట ఈ ఫైవ్ ప్రాపర్టీస్ అనేవి అల్గారిథం అనేది సాటిస్ఫై చేస్తే దాన్ని అల్గారిథం అని అంటాం నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ స్టడీ ఆఫ్ అన్ అల్గారిథం ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ అల్గారిథమ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా సి కానీ జావా కానీ పైథాన్ కానీ సి ప్లస్ ప్లస్ కానీ మనం అక్కడ ప్రోగ్రామ్స్ అనేది రాస్తామన్నమాట మనము అల్గారిథమ్ లేకపోతే మనం ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయలేమన్నమాట సో మనము ప్రోగ్రామ్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ అల్గారిథమ్గా అని అంటాము ఈ స్టడీ ఆఫ్ ఎన్ అల్గారిథమ్ ఇంక్లూడ్ మెనీ ఇంపార్టెంట్ అండ్ ఫోర్ యాక్టివ్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ అంటే సమ్ డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట మనం అండ్ రీసెర్చ్ చేసి మన అల్గారిథమ్ అనేది డిజైన్ చేస్తాము దెర్ ఆర్ ఫోర్ డిస్టింక్ట్ ఏరియాస్ ఆఫ్ స్టడీ వన్ కెన్ ఐడెంటిఫై అంటే ఇప్పుడు మనకి ఫోర్ డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట మనము అల్గారిథమ్ని స్టడీ చేయాలంటే ఫస్ట్ వన్ డివైజ్ అల్గారిథమ్ సెకండ్ వన్ వ్యాలిడేట్ అల్గారిథమ్ థర్డ్ వన్ అనలైజ్ అల్గారిథమ్ ఫోర్త్ వన్ టెస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ డివైజ్ అల్గారిథమ్ క్రియేటింగ్ ఎన్ అల్గారిథమ్ ఈజ్ ఎన్ ఆర్ట్ విచ్ మే నెవర్ బీన్ ఫుల్లీ ఆటోమేటెడ్ అంటే ఇప్పుడు ఒక అల్గారిథమ్ని డిజైన్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట అంటే ఇప్పుడు మనకి మిషన్ అనేది అల్గారిథమ్ని డిజైన్ చేయలేదు ఓన్లీ హ్యూమన్ కెన్ డిజైన్ ది అల్గారిథమ్ బికాస్ ఆఫ్ ది బ్రెయిన్ వీ హ్యావ్ అండ్ ది థింకింగ్ పవర్ వీ హ్యావ్ టు స్టడీ వేరియస్ డివైజ్డ్ టెక్నిక్స్ దట్ హ్యాస్ ప్రూవెన్ టు బి యూస్ఫుల్
అంటే ముందే డిజైన్ అయ్యే అల్గారిథమ్స్ ఉంటాయి కదా, వాటిని మనము చూసి వాటిని బట్టి మనం న్యూ అల్గారిథమ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఓల్డ్ అల్గారిథమ్స్ అనేవి సమ్ రీసెర్చ్ చేసి అండ్ చాలా టెస్ట్ కేసెస్ చేసి అల్గారిథమ్ అనేది డిజైన్ చేస్తుంటారు. సో అవి మనం ఇప్పుడు ఏమైనా అల్గారిథమ్ డిజైన్ చేయాలంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. దే హ్యావ్ ఆఫన్ ఈల్డ్ గుడ్ అల్గారిథమ్స్, అవి చాలా గుడ్ అల్గారిథమ్స్ అన్నమాట. బై మాస్టరింగ్ దీస్ డిజైన్ స్ట్రాటజీస్ ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ అస్ టు డివైస్ న్యూ అండ్ యూస్ఫుల్ అల్గారిథమ్స్. సో మనం న్యూ అల్గారిథమ్స్ డిజైన్ చేయడానికి మనకి అవి పాత అల్గారిథమ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు సమ్ డిజైన్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయన్నమాట, సమ్ డిజైన్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ డివైడ్ అండ్ కాంకర్, సెకండ్ వన్ గ్రీడీ మెథడ్, థర్డ్ వన్ డైనమిక్ ప్రోగ్రామింగ్, ఫోర్త్ వన్ బ్యాక్ ట్రాకింగ్, ఫిఫ్త్ వన్ బ్రాంచ్ అండ్ బౌండ్, సిక్స్త్ వన్ బ్రూట్ ఫోర్స్, సెవెంత్ వన్ డిక్రీస్ అండ్ కాంకర్, ఎయిత్ వన్ ట్రాన్స్ఫర్ అండ్ కాంకర్, నైన్త్ వన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఎక్సెట్రా. ఇక్కడ ఓన్లీ టెక్నిక్స్ ఏవేవి అనేవి డిస్కస్ చేస్తాము, ఫ్యూచర్ క్లాసెస్లో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో స్టడీ ఆఫ్ అల్గారిథమ్లో సెకండ్ వన్ వచ్చేసి వ్యాలిడేట్ అల్గారిథమ్. వన్స్ అన్ అల్గారిథమ్ ఈస్ డివైస్డ్, ఇట్ ఈస్ నెసెసరీ టు షో దట్ ఇట్ కంప్యూట్స్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ఆల్ పాజిటివ్ లీగల్ ఇన్పుట్స్. అంటే ఒక అల్గారిథమ్ అనేది తయారు చేసిన తర్వాత, అంటే మనము డిజైన్ చేసిన తర్వాత మనము ఏ ఇన్పుట్ అనేది ఇచ్చినా కూడా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలన్నమాట. వి రెఫర్ దిస్ ప్రాసెస్ యాజ్ అల్గారిథమ్ వ్యాలిడేషన్. మనం ఈ ప్రాసెస్ని ఏమంటామంటే అల్గారిథమ్ వ్యాలిడేషన్ అని అంటామన్నమాట. Once validity of method has been shown, a program can be written and second phase begins. ఈ వ్యాలిడిటీ అనేది సక్సెస్ అయిన తర్వాత మనము ప్రోగ్రామింగ్ రాస్తాము అండ్ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ సెకండ్ ఫేజ్లో ఏం చేస్తామంటే దిస్ ఫేస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ప్రోగ్రామ్ ప్రూవింగ్ ఆర్ ప్రోగ్రామ్ వెరిఫికేషన్. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ ప్రూవింగ్ ఆర్ ప్రోగ్రామ్ వెరిఫికేషన్ అని అంటామన్నమాట. ఏ ప్రూఫ్ ఆఫ్ కరెక్ట్నెస్ రిక్వైర్స్ దట్ ది సొల్యూషన్ టు బి స్టేటెడ్ ఇన్ టూ ఫార్మ్స్. అంటే అది కరెక్టా కాదా అని తెలియడానికి టూ ఫార్మ్స్ అని ఉంటాయన్నమాట. వన్ ఫార్మ్ ఇస్ ప్రోగ్రామ్ కెన్ బి డిఫైన్ బై సెట్ ఆఫ్ అసెప్షన్స్ అనమాట. అండ్ అంటే డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది వచ్చే అవుట్పుట్ అనేది కరెక్టా కాదా అనేది ఇస్తుంది అనమాట. సెకండ్ ఫార్మ్ ఇస్ కాల్డ్ స్పెసిఫికేషన్. సెకండ్ ఫార్మ్ని స్పెసిఫికేషన్ అని అంటాము. ఏ ప్రూఫ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ షోస్ దట్ ఏ టూ ఫార్మ్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ దట్ ఫర్ ఎవ్రీ గివెన్ లీగల్ ఇన్పుట్ దట్ డిసైడ్ సేమ్ అవుట్పుట్. అంటే ఈ టూ ఫార్మ్స్లో మనం ఏ ఇన్పుట్ అనేది ఇచ్చినా కూడా ఆ రెండు ఈక్వలెంట్ అయితే సేమ్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. దీన్నే వ్యాలిడేషన్ అల్గారిథం అని అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అనాలిసిస్ అల్గారిథం. దిస్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఈస్ కాల్డ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథం. మనం దీన్ని ఏమంటామంటే అనాలిసిస్ ఆఫ్ అల్గారిథం అని అంటాము. యాజ్ అన్ అల్గారిథం ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ యూజెస్ కంప్యూటర్ సిపియు టు పర్ఫామ్ ఆపరేషన్స్ అండ్ ఇట్స్ మెమరీ టు హోల్డ్ ప్రోగ్రామ్ డేటా. అంటే మనం ఇప్పుడు ఒక అల్గారిథం అనేది రన్ చేస్తున్నాము అంటే కంప్యూటర్లో, మనం దాంతో అల్గారిథంలో ఏం చేస్తాము, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి సిపియు టైం బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. అంటే ఎంత టైంలో ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఒక అల్గారిథం అనేది రన్ చేస్తున్నప్పుడు దాంతో ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వస్తుంది. ఆ ఇన్పుట్ అనేది మెమరీలో స్టోర్ అవుతుందన్నమాట. అనాలిసిస్ ఆఫ్ అల్గారిథం ఆర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ రెఫర్స్ టు టాస్క్ ఆఫ్ డిటర్మైనింగ్ హౌ మచ్ కంప్యూటింగ్ టైమ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ అన్ అల్గారిథమ్ రిక్వైర్స్. అంటే ఎంత టైంలో ప్రోగ్రామ్ అనేది అల్గారిథమ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అండ్ ఎంత డేటా అనేది తీసుకుంది, దట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ. దిస్ ఈస్ అన్ ఛాలెంజింగ్ ఏరియా విచ్ సమ్ టైమ్స్ రిక్వైర్ గ్రేట్ మ్యాథమెటికల్ స్కిల్స్. ఈ టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ డిరైవ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. మనకి మంచిగా మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి వచ్చుంటే మనం ఈజీగా టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీని మనము కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టెస్ట్ ఏ ప్రోగ్రామ్. టెస్టింగ్ ఏ ప్రోగ్రామ్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ ఫేసెస్. ఈ టెస్టింగ్ ఏ ప్రోగ్రామ్ ఫేస్లో టూ ఫేసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ డీబగ్గింగ్, సెకండ్ వన్ ప్రొఫైలింగ్. ఫస్ట్ డీబగ్గింగ్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్ అండ్ సింపుల్ శాంపుల్ డేటా సెట్స్ టు డిటర్మైన్ వెదర్ ఫాల్టీ రిజల్ట్స్ అక్కర్ అండ్ ఇఫ్ సో కరెక్ట్ దమ్. అంటే ఇప్పుడు మనం అల్గారిథమ్ అనేది తీసుకున్నామంటే ఫస్ట్ మనము ఇన్పుట్ ఇచ్చి మనం అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాము అండ్ చాలా శాంపుల్ డేటా సెట్స్ అనేవి తీసుకుంటాము. ఆ శాంపుల్ డేటా సెట్స్లో మనకి అన్నింటిలో కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకున్నాము. ఒకవేళ కరెక్ట్ అవుట్పుట్ అనేది రాకపోతే అల్గారిథమ్ అనేది మనము కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనము సరిచూసుకొని మళ్ళీ రాసి మళ్ళీ అల్గారిథమ్ అనేది టెస్ట్ చేస్తాము. నెక్స్ట్ ప్రొఫైలింగ్. దీన్ని మనము పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అనేది కూడా అంటాము. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ కరెక్ట్ ప్రోగ్రామ్ ఆన్ డేటా సెట్స్ అండ్ మెషరింగ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ ఇట్ టేక్స్ కంప్యూట్ ద రిజల్ట్స్. అంటే ఇప్పుడు మనం డీబగ్గింగ్ స్టేజ్లో మనకి అన్ని డేటా సెట్స్కి కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తే మనము ఈ ప్రొఫైలింగ్ స్టేజ్లో వాటికి టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కనుక్కుంటాం. అంటే ఎంత టైంలో మన అల్గారిథం అనేది రన్ అవుతుంది అంటే ఎంత స్పేస్ అనేది మన అల్గారిథం అనేది తీసుకుంటుంది. సో ఈ ప్రొఫైలింగ్ స్టేజ్లో మనం అది చేస్తామన్నమాట. ఈ అల్గారిథం అనే టాపిక్ అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.